ఎనిమిది వచనాలు మనం మార్చి మార్చి చదువుకుందాం నిర్గమకాండం పన్నెండవ అధ్యాయం మొదటి ఎనిమిది వచనాలు మనం మార్చి మార్చి చదువుకుందాం మోసే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా ఎహోవా వారితో ఈలాగు సెలవిచ్చెను మీరు ఇస్రాయలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేకపిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక తీసుకొనవలెను తీసుకునవలను వాడును వాని పురుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకునవలను ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను తీసుకు ఈ నెల పద్నాలుగవ దినం వరకు మీరు దాన్ని ఉంచుకునవలను తర్వాత ఇస్రాయలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దానిని తిని ఇండ్ల ద్వారపు బంద బందపు రెండు నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రి వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును రొట్టెలను తిన తినవలను దేవుడు తన ఆయన తన పరిశుద్ధ వాక్యమును గాక మనం ప్రభుని ఆరాధించి దేవుని వాక్యం కొరకు సిద్ధపడదాం కృతజ్ఞతతో నీ ప్రభావి పాస్ కృపను బట్టి మీకు వందనాలు ప్రభా మా ప్రాణముతో మా అంతరంగముతో ప్రభా నేను సన్నిధించే గొప్ప ధన్యత ఇచ్చిన దేవా నీకు వందనాలు అందరం కలిసి ప్రభుని ఆరాధిద్దాం హాలూ హాలూ స్తోత్రం స్తోత్రం ప్రభా ఉదయ నీ నేను హెచ్చిస్తున్నాం నిన్ను గణపరుస్తున్నాం ప్రభు యొక్క గొప్ప లక్షణాలు బట్టి ప్రభుని ఆరాధిద్దాం ప్రభు చేసిన మేళను బట్టి ప్రభుని ఆరాధిద్దాం ఎవరైనా గట్టిగా ప్రభుని ఆరాధించండి మిగతా వాళ్ళు ఆరాధన భవిద్దాం వామిక పరిచిత నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు ఉదయకాల సమయంలో ప్రభాన్ని పాత సంధికి వస్తూ ఉంటున్నాం ఎప్పటి వరకు ప్రభా నేను ఆరాధించడానికి మీరు చూచిన కృపను బట్టి మీకు వందనాలు ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించినండగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభా నా మాటలు ఇక్కడ ఎవరికి ప్రయోజనకరం కాదు కానీ మీ మాటలు మీరు మాకు వినిపింపచేసి మీరే ఘనత మహిమ ప్రభావం పొందమని మీ కృపగల స్థాలకి మమ్మల్ని అప్పగించుకుంటూ ఏ స్నామంలో ప్రార్థిస్తూ నామ తండ్రి ఆమె దయచేసి కూర్చోండి సండే స్కూల్ పిల్లలు పైకి వెళ్ళండి అమ్మా ఈవెన్ ఇక్కడ ఖాళీ లేని వాళ్ళు కూడా పైకి వెళ్ళండి పైన మనకు అక్కడ టీవీ ఉంది కనుక పైన హాల్లోకి వెళ్ళండి ఆల్రెడీ సండే స్కూల్ పిల్లలు పైన కూడా ఉన్నారు మిగతా వాళ్ళు కూడా పైకి వెళ్ళి సండే స్కూలు మీరు కంటిన్యూ చేయండి మంచిది దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం చదవబడినటువంటి ఈ యొక్క లేఖన భాగం నిర్గమ కాండం మా వచ్చిన పైకి వెళ్ళండి ఇంకా కింద ప్లేస్ లేదు కాబట్టి పైకి వెళ్ళండి పైన హాల్లోకి వెళ్ళండి అమ్మా రైట్ పైన ఖాళీలు లేవా చూడండి ఇంకా కుర్చీ కొంచెం దగ్గరికి వెళ్ళి మరి ఏం చేస్తాం అందరూ మార్నింగే రాదాం వద్దాం అనుకుంటున్నారేమో మరి లోపలంతా నిండిపోయింది కదా ఓకే మిగతా వాళ్ళు పైకి వెళ్ళండి పైన కొంచెం కుర్చీల దగ్గర దగ్గరికి వేద్దాం నేను మార్నింగ్ ఈవినింగ్ సర్వీస్ రెండిట్లో కూడా మీరు డివైడ్ అవ్వచ్చు కాబట్టి ఆ విషయాన్ని కూడా దయచేసి గమనించండి మంచిది పైన కూడా మనకు అక్కడ కానుక ఉంది కానుకలు వేయొచ్చు అక్కడ కూడా రైట్ మంచిది చదవబడినటువంటి లేఖన భాగం నిర్గమకాండం పన్నెండవ అధ్యాయంలో మొదటి ఎనిమిది వచనాలు మనం ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం ఆదికాండానికి నిర్గమ కాండానికి ఉన్నటువంటి కొన్ని సిమిలారిటీస్ ఏంటి అనేటువంటిది కనుక మనం గమనిస్తే ఆది కాండము దేవుని మహిమతో ప్రారంభమవుతుంది ఆది కాండం ఇట్ స్టార్ట్స్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను దేవుడు సృష్టిని చేసినప్పుడు సృష్టి అనేటువంటిది దేవుని మహిమని ప్రచారం చేస్తూ ఉంది కదా ఆకాశములు దేవుని మహిమను ప్రచురపరుచుచున్నవి అంతరిక్షములు ఆయన మహిమను ప్రచారం చేస్తూ ఉంటున్నాయి కాబట్టి ద హెవెన్స్ ఆల్వేస్ డిక్లేర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ కాబట్టి ఆది కాండము ఎప్పుడైతే సృష్టితో ప్రారంభమైందో సృష్టి అనేటువంటిది దేవుని మహిమను అది ప్రచురపరుస్తూ ఉంటుంది ఇట్ ఈస్ డిక్లేరింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ కానీ ఆది కాండం చివరి దగ్గరికి వచ్చేటప్పటికీ వాట్ ఈస్ ద రియాలిటీ అన్నప్పుడు ఈ టెన్స్ విత్ ఎ కాఫిన్ లేదంటే సమాధి పెట్టితో అది ముగించబడుతుంది దేవుని మహిమతో ప్రారంభమైంది సమాధి పెట్టితో అది ముగించబడింది ఎందుకు దేవుని మహిమతో ప్రారంభమైనటువంటి ఆదికాండం సమాధి పెట్టితో ముగించబడింది అనేటువంటి దానికి కారణం ఆదికాండం మూడవ అధ్యాయంలో మనం చూస్తాం ఇట్ ఇస్ బికాస్ ద సిన్ ఆఫ్ యాడమ్ అండ్ ఈవ్ ఆదాము అవ్వలు చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుని యొక్క మహిమతో ప్రారంభమైనటువంటి పుస్తకము మరణముతో అది ముగించబడింది నిర్గమకాండం దగ్గరికి వచ్చేటప్పటికి నిర్గమకాండము కూడా మరణముతో ప్రారంభమైంది ఎందుకు ఐగుప్తులో ఫరో ఆజ్ఞ ఇచ్చాడు ఇస్సాలీల పిల్లలందరినీ కూడా మగ పిల్లలందరినీ కూడా చంపేయమని ఆజ్ఞ ఇచ్చాడు అయితే నిర్గమకాండం చివరికి వచ్చేటప్పటికీ ఈ టెంట్స్ విత్ ద ట్యాబర్ ప్రత్యక్ష గుడారముతో అది ముగించబడింది అంటే ఒక రకంగా చేస్తే మనం ఆలోచిస్తే దేవుని యొక్క డ్యామేజ్ కంట్రోల్ లేదంటే డ్యామేజ్ మేనేజ్మెంట్ని ప్రైవేట్లైజ్ చేస్తున్నాడు అనేటువంటిది మనం ఈ రెండు పుస్తకాల్లో చూడవచ్చు దేవుని మహిమతో ప్రారంభమైంది కానీ మానవుని యొక్క అవిధేయతను బట్టి మానవుని యొక్క పాపాన్ని బట్టి చివరికి ఏమైపోయింది మరణం అనేటువంటిది ఈ లోకంలోకి ప్రవేశించింది పాపం అనేటువంటిది ఈ లోకంలో ప్రవేశించింది కాబట్టి ఈ మరణము పాపము కలిగినటువంటి మానవుడు తిరిగి దేవునితో సంబంధం ఏర్పాటు చేసుకొని దేవునిని తమ నివాస స్థలముగా ఏర్పాటు చేసుకునేటువంటి ఆ ప్రక్రియ ఎలాగా అది ప్రారంభమైంది అనేటువంటిది నిర్గమకాండంలో మనం చూస్తాం అంటే దేవుని యొక్క సర్వాధికారం ఎంత గొప్పదంటే మన చాయిసెస్ను బట్టి మన జీవితాల్లో మనము కోరుకున్నట్టు కోరుకోనటువంటి నష్టము సంభవించినా దేవుడు దాన్ని తిరిగి రెక్టిఫై చేయగలడం దేవుడు తిరిగి ఆయన డ్యామేజ్ని ఆయన కంట్రోల్ చేయగలడు తిరిగి తన సర్వాధికార ప్రణాళికలు అనేటువంటివి ఆయన మన జీవితాల్లో నెరవేర్చగలడు అందుకనే పాపము మరణము అనేటువంటిది లోకములో ప్రవేశించినప్పటికీ కూడా దేవుని సన్నిధిని మన నుండి తీసివేయలేకపోయింది దట్ ఈస్ అ బుక్ ఆఫ్ ఎక్సోడస్ అంటే ఆది ప్రారంభమైనటువంటి పతనమైనటువంటిది నిర్గమ కాండములో దేవుడు ఏ రకంగా దాన్ని కంట్రోల్ చేసి తిరిగి మానవ చరిత్రను గాడిలో పెట్టి దేవుడే తన ప్రజల మధ్య నివాసము చేసేటువంటి ఒక ప్రక్రియ ఏ రకంగా కొనసాగింది అనేటువంటిది ఈ రెండు పుస్తకాల్లో మనం చూస్తాం అంత మాత్రమే కాదు ఆది కాండంలో మనం చూస్తే ఇస్రాయలీలు వాళ్ళు కుటుంబీకులుగా ఉన్నారు లేదంటే ఒక ఏమంటారు డిఫరెంట్ ఫ్యామిలీస్ యొక్క సమూహము లేదంటే ఒక మాపుగా ఉన్నారు కానీ నిర్గమకాండం దగ్గరికి వచ్చేటప్పటికీ వీళ్ళు ఒక జనాంగముగా రూపుదిద్దుకున్నారు దే బికేమ్ ఏ నేషన్ అంటే దేవునిని సేవించేటువంటి ఒక జనాంగముగా వాళ్ళు రూపుదిద్దుకున్నారు ఈ నిర్గమకాండంలో ఒక రిపీటెడ్ థీమ్ ఏంటి అనేటువంటిది కనుక మనం ఆలోచిస్తే ఇట్ ఈస్ ద డెలివరెన్స్ డెత్ అండ్ డెలివరెన్స్ మరణము మరణము నుండి విడిపించబడుట ఇవి రెండు కూడా మన నిర్గమకాండంలో చాలా ప్రధానంగా చూస్తాం మరణం అనేటువంటిది ఎంత తాండవిచ్చినా దేవుని యొక్క విమోచన అనేటువంటిది ఎలాగా ప్రారంభమైంది అనేటువంటిది మనం గమనించవచ్చు ఒక పక్కన యూదుల యొక్క మగపిల్లలందరినీ చంపేయటం అనేటువంటిది ఒక పక్కన మనం చూస్తే ద డెత్ ఆఫ్ ఆల్ ద మేల్ చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇస్రాలిల్ యొక్క మగపిల్లలందరూ చనిపోవటం అనేటువంటిది మనం నిర్గమకాండంలో మనం చూస్తే ఇంకో పక్కన మోషే అనేటువంటి శిశువును ఏ రకంగా ఆయన రక్షించాడు అంటే ఇంత చుట్టూతా మరణం అనేటువంటిది తాండవించిన ఆ మరణము మధ్యలో మోసే అనేటువంటి శిశువును ఆయన ఏ రకంగా డెలివర్ చేశాడు ఏ రకంగా ఆయన విమోచించాడు అందుకే ఒక ఆయన అంటాడు వెన్ ఎవర్ గాడ్ వాంట్స్ టు చేంజ్ హిస్టరీ దేవుడు ఎప్పుడైనా చరిత్రను ఆయన మార్చాలనుకుంటే హీ డజంట్ స్టార్ట్ విత్ ఎ బ్యాటిల్ ఈరోజు మనం అనుకుంటాం ఏమండి లోకం చెడిపోతుంది కాబట్టి లోకము మార్పు చెందాలంటే పరిస్థితులు మారాలంటే ఏమి కావాలి విప్లవం అవునా పీపుల్ ఆర్ థింకింగ్ దట్ రెవల్యూషన్ ఈజ్ ఆన్సర్ ఫర్ చేంజ్ టు కమ్ ఇన్ హ్యూమన్ హిస్టరీ మానవ చరిత్రలో మార్పు రావాలంటే విప్లవంతోనే నాంది పలకొచ్చు అని చాలామంది అనుకుంటున్నారు దేవునికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ ఆయన ఏం చేస్తాడంటే వెనవర్ గాడ్ వాంట్స్ టు చేంజ్ హిస్టరీ హీ స్టార్ట్స్ విత్ ఏ బేబీ ఆయన శిశువుతో ప్రారంభిస్తాడు పాత నిబంధనలో మోషే అనేటువంటి శిశువు ద్వారా దేవుడు డెలివరెన్స్ ప్రారంభించాడు కొత్త నిబంధనలో యేసుప్రభు శిశువుగా జన్మించట ద్వారా ఆయన విమోచనను ప్రారంభించాడు నా మాట మీకు అర్థమవుతుందా సే మోసే ఏ రకంగా అయితే ఐగుప్తులో ఉన్నటువంటి మరణము మధ్యలో ఏ రకంగా ఆయన డెలివర్ చేయబడ్డాడు ఏసుప్రభు జన్మించినప్పుడు కూడా హేరో ఆజ్ఞించాడు ఏమన్నాడు రెండు సంవత్సరంలో పిల్లలందరినీ కూడా చంపించేయమన్నాడు కానీ యేసుప్రభు వారు ఆయన విమోచించబడ్డాడు హీ ఎస్కేప్ డెత్ నేనంటాను దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క గొప్ప సర్వాధికారం ఏంటంటే చరిత్రను ప్రభువు మార్చాలనుకున్నప్పుడు ఆయన ఒక శిశువును ఉనికిలోకి తీసుకొస్తాడు ఆ శిశువు ద్వారా ఆయన విమోచనము తీసుకొస్తాడు అంటే దేవునికి మార్పు తీసుకురావటానికి పెద్ద పెద్ద విషయాలు అక్కర్లా హీ స్టాక్స్ విత్ ఎ మైన్యూట్ థింగ్ చాలా చిన్న విషయం ఒక్క శిశువు ఒక్క వ్యక్తి చాలు దేవునికి మార్పు తీసుకుని రావడానికి ఆయనకి తంబల తంబలు అక్కర్లే నా మాట మీకు అర్థమవుతుందా అందుకనే నరకంలో కంటే పర్లకొల తక్కువ మంది ఉంటారు నరకంలో తంబల తంబలుగా ఉంటారు పర్లోకొల అంతమంది ఉండరు కారణం ఏంటంటే గాడస్ ఇన్ నీడ్ ఎ మాబ్ దేవునికి ఒక పెద్ద సమూహం అక్కర్లేదు దేవునికి ఒక వ్యక్తి చాలు దేవునికి ఒక కుటుంబం చాలు దేవునికి ఒక శిశువు చాలు సో వీ టు అండర్స్టాండ్ దేవుని యొక్క గొప్పతనం అంత మాత్రమే కాదు ద డెత్ ఆఫ్ ఈజిప్షియన్ ఫస్ట్ బోర్న్ దేవుడు ఆ యొక్క ఐగుప్తులో తెగులు కలగజేసినప్పుడు చివరి తెగుల్లో ఐగుప్తీల యొక్క ప్రథమ సంతానాన్ని దేవుడు ఆ ఆ యొక్క మరణ దూత అనేటువంటిది సంహరించడం అనేటువంటిది మనం నిర్గమకాండంలో మనం చూస్తాం అట్ ద సేమ్ టైం దేవుడు ఇస్రాయలీలను ఆయన డెలివర్ చేశాడు ఒక పక్కన ఈజిప్షియన్ ఫస్ట్ బోర్న్ ఇంకో పక్కన ఇజ్రలైట్ ఫ్యామిలీస్ని దేవుడు ఏ రకంగా డెలివర్ చేశాడు ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి ఈజిప్షియన్ కల్చర్ని కనుక మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈజిప్షియన్ సంస్కృతిలో వారు ఆఫ్టర్ లైఫ్కి చాలా ప్రాధాన్యత ఇచ్చారు అందుకని ఆ రోజుల్లోనే వాళ్ళు పెద్ద పెద్ద టూమ్స్ కట్టారు చాలా పెద్ద పెద్ద పిరమిడ్స్ కట్టారు పిరమిడ్స్ కట్టినప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి సామాన్లన్నీ కూడా ఆ పిరమిడ్లో వాళ్ళు ఏర్పాటు చేస్తారు ఒకవేళ చనిపోయిన వ్యక్తి రాజు అయితే ఆయన సమాధి ఇంకా కాస్ట్లీగా ఉంటుంది అంటే ఆ సమాధిలో ఇంకా అన్ని విషయాలు వాళ్ళు ఏర్పాటు చేస్తారు కారణం ఏంటంటే వాళ్ళు ఏమి నమ్ముతారంటే చనిపోయిన వ్యక్తి పునర్జన్మ పొంది ఆఫ్టర్ లైఫ్లో కంటే ఇంకా సుఖముగా జీవించాలి అనేటువంటి ఆ యొక్క కోరికతో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సమాధుల్లోనే ఎందుకు వాళ్ళు మమ్మిఫై చేస్తారు ఎందుకు శవాన్ని వాళ్ళు ప్రిజర్వ్ చేస్తారు శవాన్ని ప్రిజర్వ్ చేసేటువంటి క్రమంలో మీరు చూసారా ఆ కింద గనక మీరు ఆ పక్కన ఫోటోలు కనుక మీరు చూస్తే సింహాసనం కుర్చీలు బంగారము వెండి అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు వాళ్ళు ఆ యొక్క పిరమిడ్స్లో లేదంటే సమాధుల్లో ఇంకా విచిత్రం ఏంటంటే ఒకవేళ మరణించిన వాడు పేదవాడు అనుకోండి వానికి ఇన్ని వస్తువులు ఉండవు కదా అరేంజ్ చేయటానికి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే గోడల మీద బొమ్మలు గీస్తారు కుర్చీ బొమ్మ మంచం బొమ్మ అంటే దాని అర్థం ఏంటంటే కనీసం ఆ బొమ్మలో ఉన్నటువంటి అయినా ఆయన కూర్చుంటాడని నా మాట మీకు అర్థమవుతుందా అంటే అంత ప్రాధాన్యత దే గివ్ టు ఆఫ్టర్ లైఫ్ మీరు ఆ పక్కన ఫోటోలు చూస్తే ఎంత టైం వాళ్ళు స్పేర్ చేస్తారు ఆఫ్టర్ లైఫ్ కొరకు వాళ్ళు ఎంతగా సిద్ధపడతారు మనమైతే పెద్ద పట్టించుకోం చనిపోగానే మహా అయితే ఒకరోజు ఉంచుతాం రెండో రోజు సమాజ్ చేసేస్తాం సమాజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం వెనక్కి తిరిగి పెద్ద వెళ్ళి చూసేది వెళ్ళేది ఏమి పెద్దగా ఉండదు ఎందుకంటే మనకి తెలుసు ఏంటి ఆ శరీరము కుళ్ళిపోతుంది కానీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళింది కాబట్టి మనం ఇక్కడ జీవితం కొరకు మనం వెతుకులాడం అందుకనే క్రైస్తవులు యొక్క సమాధి కార్యక్రమం చాలా సింపుల్గా చాలా వేగంగా ఉంటుంది కారణం ఏంటంటే మనకి ఆఫ్టర్ లైఫ్ ఇక్కడ కాదు ఆఫ్టర్ లైఫ్ పరలోకంలో ఉంది అనేటువంటిది మనం నమ్ముతాము గనుక కానీ ఐగుప్తీలు ఎలా కాదు నా మాట మీకు అర్థమవుతుందా ఈ ఆఫ్టర్ లైఫ్ని పొందుకోవాలంటే వాళ్ళ సంస్కృతిలో ప్రథమ సంతానానికి చాలా ప్రాధాన్యత ఉంది ఈవెన్ భారతీయ నాగరికతలో కూడా మనం ఆలోచించే సంస్కృతిలో పున్నామ ఏమంటారు పున్నామ స్వర్గం అంటారా కదా నరకము నుండి తప్పించబడాలంటే ఎవరు కొరివి పెట్టాలి కదా ప్రథమ కుమారుడు లేదంటే మన దగ్గర ఇంకా కొంచెం రాయితీ కొడుకులు లేదంటే కొడుకులు లేకపోతే మళ్ళీ అల్లుళ్ళు లేదా కూతుర్లు ఒకటి చేసి మొత్తానికి ఆఫ్టర్ లైఫ్లో వీళ్ళు స్వర్గానికి వెళ్ళిపోవటానికి వీళ్ళు రిచువల్స్ చేస్తూ ఉంటారు ద సో కాల్డ్ ఫస్ట్ బాన్ ఇప్పుడు ఐగుప్తి ఈజిప్షియన్ కల్చర్లో వీళ్ళు ఆఫ్టర్ లైఫ్కి అంత ప్రాధాన్యత ఇచ్చారు ఆఫ్టర్ లైఫ్లో వాళ్ళు నమ్మిన విషయం ఏంటంటే ఇప్పుడు ఆఫ్టర్ లైఫ్ కనుక అద్భుతంగా ఉండాలంటే ఇప్పుడు ఎవరి రోల్ యొక్క ఎవరి యొక్క రోల్ బాగా ఇంపార్టెంట్ ద కాల్డ్ ఫస్ట్ బాండ్ ప్రథమ సంతానం ఆలోచించండి ఒక ఉదయం లేచేటప్పటికీ ఐగుప్తులో ఉన్నటువంటి ఫస్ట్ బాండ్ అందరూ కూడా చనిపోయారు నాట్ ఓన్లీ ద ఫస్ట్ బాండ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఫస్ట్ బాండ్ ఆఫ్ యానిమల్స్ క్యాటిల్ అన్నీ చనిపోయినాయి దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఇమోషనల్గా మాత్రమే కాదు నా వాళ్ళ ఫ్యూచర్ అన్సర్టెన్గా మారింది ఇప్పుడు వాళ్ళందరికీ వచ్చిన బాధ ఏంటంటే ఇప్పుడు మమ్మల్ని స్వర్గం ఎవరు తీసుకెళ్తారు ఇప్పుడు ఆఫ్టర్ లైఫ్లో మాకు ఎవరు సహాయం చేస్తారు పిల్లలందరూ ఫస్ట్ బాండ్ చనిపోయినప్పుడు ఇప్పుడు ఎట్లాగా మేము ఆఫ్టర్ లైఫ్లో మేము ముందుకు వెళ్ళేది అది వారి ముందు ఉన్నటువంటి డిలమా అది వారి ముందు ఉన్నటువంటి కాబట్టి నేను నేనేమంటానంటే ద డెత్ ఆఫ్ ద ఫస్ట్ బాండ్ అనేటువంటిది అది చిన్న విషయం కాదు అది చాలా పెద్ద విషయం కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో విత్ ద డెత్ వెన్ ద ఫ్యూచర్ బికేమ్ అన్సర్టెన్ ఆ మాటకు వస్తే ఫస్ట్ బాడే కాదండి ఏ కుటుంబంలో అయినా కానీ మరణము అనేటువంటిది సంభవిస్తే ద ఫ్యూచర్ విల్ ఆల్వేస్ బికమ్ అన్సర్టెన్ నిజంగానే గతించిన రెండు సంవత్సరాల్లో అనేక కుటుంబాల్లో అనేక మంది మరణించినప్పుడు ఎన్ని కుటుంబాలు ద లాస్ ద డిజైర్ ఫర్ ద ఫ్యూచర్ భవిష్యత్తు ఏమి జరగబోతుంది అనేటువంటి ఆందోళనలో అనేకమైన కుటుంబాలు ఉండటం అనేటువంటిది మనము గమనించవచ్చు అంటే దాని అర్థం ఏంటంటే ఇటువంటి మరణము అనేటువంటిది సంభవించినప్పుడు డెలివరెన్స్ అనేటువంటిది ఏ రకంగా సాధ్యం అవుతుంది దానికి దేవుడు చూపించినటువంటి ఒక పోలిక ఏంటి అనేటువంటిది గనక చూస్తే ఈవెన్ ఇన్ మిడ్స్ట్ ఆఫ్ ఆల్ ద ట్రాసిడీస్ ఆఫ్ లైఫ్ మన జీవితంలో సంభవించేటువంటి ఎటువంటి ట్రాసిడీ అయినా ఎటువంటి అన్సర్టెన్ విషయం అయినప్పటి ఈవెంట్ అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఆ భయము నుండి ఆయన విడుదల కలగ చేయగలడు అన్న దానికి ఈ నిర్గమ కాండం మనకి సాక్ష్యంగా కనపడతా ఉంది ఎక్స్వడస్ అనేటువంటి ఎ విట్నెస్ హౌ గాడ్ కెన్ డెలివర్ ఇన్ మిడ్స్ ఆఫ్ ఆల్ అన్సర్టినిటీ అంటే జీవితంలో మనం ఏదైతే వాస్తవ పరిస్థితులను మనం ఎదుర్కోవాలో ఏదైతే భవిష్యత్తు ఆందోళనకరంగా ఉండేటువంటి పరిస్థితులు మనకు సంభవించడానికి అవకాశం ఉందో వాటన్నిట్లో కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు అనేటువంటి విషయం నిర్గమకాండం మనం చూసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది అంత మాత్రమే కాదు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఇస్రా ఏమంటారు ఐగుప్తీయులు అంటే ఫరో యొక్క సైన్యం అంతా కూడా వాళ్ళు ఆ సముద్రంలో వాళ్ళు మరణించారు ఇస్రాయేలు జనాంగాన్ని దేవుడు ఆయన విడుదల కలగజేశాడు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ద హోల్ బుక్ ఆఫ్ ఎక్సడస్ నిర్గమకాండము పుస్తకం అంతా కూడా ఈ రెండిటి చుట్టూ తా తిరుగుతూ ఉంటుంది ఒక పక్కన డెత్ ఇంకో పక్కన డెలివరెన్స్ ఒక పక్కన మరణం ఇంకో పక్కన విమోచన ఒక పక్కన మరణం ఇంకో పక్కన విడుదల ఒక పక్కన అనిశ్చితిది ఇంకో పక్కన విడుదల విమోచన ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మనం ఎక్కడ గమనించవచ్చు అంటే ఈ యొక్క నిర్గమకాండం పుస్తకంలో మనం గమనించవచ్చు ఇప్పుడు ఈ నిర్గమకాండం పుస్తకంలో దేవుడు ఏం చేశాడంటే ఒక కొత్త ఆరంభాన్ని తీసుకొచ్చాడు ఏంటి ఆ కొత్త ఆరంభం అనేటువంటి గనక చూస్తే ఈ పన్నెండో అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో దేవుడు ఒక కొత్త ఆరంభానికి ఆయన నాంది పలికాడు అందుకే దాన్ని సూచిస్తా పన్నెండవ అధ్యాయం ఏ రకంగా ప్రారంభమైంది నెలలో ఈ నెల మీకు మొదటి నెల ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల నిజానికి అది నాలుగో మాసం మామూలుగా మన గ్రెగోరియన్ క్యాలెండర్ కనుక చూస్తే జనరల్గా పాస్ ఓవర్ అనేటువంటిది యూదులకు ఎప్పుడు వస్తుందంటే మార్చ్ ఏప్రిల్లో వస్తుంది అందుకే యేసుప్ర వారు మరణించడాన్ని మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం ఏప్రిల్లో సెలబ్రేట్ చేసుకుంటాం కారణం ఏంటంటే మార్చ్ ఏప్రిల్ అనేటువంటిది అది మనకి గ్రెగోరియన్ క్యాలెండర్లో అది నాలుగవ మాసం కానీ యూదులకు దేవుడు ఒక కొత్త ఆరంభాన్ని ఇచ్చాడు కొత్త ఆరంభాన్ని ఇచ్చి ఏమన్నాడంటే ఇజ్రలైట్ హిస్టరీ అంతటికీ కూడా ఇప్పుడు ఈ నాలుగో నెల అనేటువంటిది మొదటి నెల కాబోతా ఉంది ఎందుకు మొదటి నెల కాబోతుంది ఏంటి దాని యొక్క ప్రాముఖ్యం అనేటువంటిది కనుక మనం గమనిస్తే ఈ పాస్ ఓవర్లో ప్రధానంగా మూడు విషయాలు దేవుడు కొత్తగా ఆయన నాంది పలిగాడు పస్కా బలి జరిగినటువంటి ఆ సందర్భంలో ఇసాయిలను దేవుడు ఐగుప్తు నుండి విమోచించినటువంటి ఆ సందర్భంలో మూడు విషయాలు దేవుడు ఆయన నాంది పలికాడు మొట్టమొదటి విషయం ఏంటి అనేటువంటిది గనక చూస్తే నేను చెప్పాను కదా అంతకుముందు వాళ్ళు ఇండివిజువల్ ఫ్యామిలీస్గా ఉన్నారు కానీ నిర్గమకాండంకి వచ్చి వీళ్ళు ఎప్పుడైతే పస్కాబలిని ఆచరించటం మొదలు పెట్టారో ఇప్పుడు ఇస్నీలు ఒక జనాంగముగా వాళ్ళు రూపుదిద్దుకున్నారు నా మాట మీకు అర్థమవుతుందా అంటే ఇప్పుడు ఏమైపోయింది ఒక ఇండివిజువల్ ఫ్యామిలీ నుండి నవ్ దే బికేమ్ ఏ ఫెలోషిప్ ఆర్ నేషన్ కొత్త నిబంధనకు వచ్చి ప్రభు ఏమన్నాడంటే సంఘాన్ని ప్రభు ప్రారంభించాడు క్రీస్తు శరీరం అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమైందంటే యేసు ప్రభు వారు మరణించినప్పుడు అందుకనే మీరు గమనించారా మారు మనసు పొందకముందు మనం అందరము కూడా వీఆర్ ఇండిపెండెంట్ పీపుల్ ఎవరికి వారము మన స్ట్రగుల్స్ మనం ఫేస్ చేస్తున్నాం ఎవరి కుటుంబాలు వాళ్ళు నడిపించుకోవటానికి ఎవరి జీవితాలు ముందు తీసుకెళ్ళటానికి స్వంతగా ప్రయత్నాలు చేశాం యేసు ప్రభు తెలియకముందు కానీ ఏసు ప్రభుని మనం అంగీకరించిన తర్వాత ఇప్పుడు ప్రభు మనం తీసుకెళ్లి ఏం చేశాడు ఆయన కుటుంబంలో కాదండి ఆయన సంఘంలో పెట్టాడు ఆయన సహవాసములో పెట్టాడు ఒక ఫెలోషిప్ మనకి ఇచ్చాడు అంటే సహవాసము యొక్క ధైర్యము కేవలము క్రైస్తవుడికి మాత్రమే ఉంది యుట్ టు అండర్స్టాండ్ నా మాట మీకు అర్థమవుతుందా మనకు కష్టం వచ్చినప్పుడు చర్చకి వచ్చి ప్రార్థన చేయటం లేదంటే సంఘములో ప్రార్థన చేయమంటాం మనకు అవసరం ఉన్నప్పుడు సంఘానికి రావటం లేదంటే సంఘము ద్వారా ప్రతి వారము మనం సహవాసంగా కూడుకోవటం ఎప్పుడైతే మనం సహవాసంగా కూడుకుంటున్నామో ఆత్మీయంగా మనం బలపరచబట్టం నేను అనుకుంటాను గతిచ్చిన రెండు సంవత్సరాలు చాలామంది మనందరికీ కూడా సహవాసం యొక్క విలువ అర్థమైంది అవునా కదా ఎంత టెక్నాలజీ ఉంటే లాభమే ఉందండి మీరు ఆ జూమ్ పెట్టుకొని వీడియో ఆఫ్ చేసుకొని మీరు ఏం చేస్తున్నారో మాకేం తెలుసు అవునా ఏం ఆరాధిస్తున్నారో మాకేం తెలుసు ఇక్కడ మట్టికి అంటున్నాం ఆరాధించాడని చెప్పి ప్రోగ్రామ్ అంతా లీడ్ చేస్తున్నాం ఆన్లైన్లో అక్కడ మీరు ఏం చేస్తారో మాకేం తెలుసు అసలు నాకు వచ్చిన అనుమానం ఏంటంటే ఎంతమంది ఆన్లైన్ ఫాలో అయ్యారు రెగ్యులర్గా నేను ఒకటి చెప్పగలను అందరూ అయితే రెగ్యులర్గా ఆన్లైన్ ఫాలో అవ్వలేదు మీకు ఎట్లా తెలుసు పాస్టర్ గారు నాకు తెలుసు వ్యూస్ వ్యూస్ ఎంత టైము ఆన్లైన్ ఫాలో అయినోళ్ళు కూడా గంటన్నర్ చూసారా చూడలేదు మీ సీక్రెట్లన్నీ నాకు తెలుసు టెక్నాలజీ కదండి టెక్నాలజీ మాకు అర్థమైపోద్ది నిజంగానే వంద మంది కనుక గంటన్నర సేపు కనుక మీరు రెండు సంవత్సరాలు మీరు ఆన్లైన్ సర్వీసు కరెక్ట్గా నేను అనేది నైట్ గురించి కాదు సండే మార్నింగ్ గురించి చూడండి అందరూ వన్ అండ్ హాఫ్ అవర్ చూసారా గుళ్ళు మీద చేసుకొని చెప్పండి అందరూ వన్ అండ్ హాఫ్ అవర్ చూసారా అసలు ఎంతమంది ఆన్లైన్ చూశారు ఎంతమంది ఆన్లైన్ స్కిప్ చేశారు చూసారా మీ హిస్టరీ అంతా అక్కడ యూట్యూబ్ వాచ్ హిస్టరీలో ఉంది నేను చూస్తాను అరే వంద మంది కనుక మన చచ్చి మెంబర్స్ గంటసేపు వాచ్ టైం కనుక ఉండుంటే ఎంత ఉండాలి వాచ్ టైము వ్యూ హిస్టరీలో ఎంత ఉండాలి వాచ్ టైము వంద గంటలు ఉండాలి వ్యూ హిస్టరీ చూస్తే వంద నిమిషాలు ఉండేది అప్పుడు నాకు అర్థమైంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఐదు నిమిషాలు చూసి కట్ చేస్తున్నారు చూసారా సహవాసం దేవుడు క్రైస్తవునికి ఇచ్చిన గొప్ప భాగ్యం కాబట్టి సహవాసాన్ని తేలిక తీసుకోమాకండి సహవాసాన్ని లైట్గా తీసుకోమాకండి దేవుడు ప్రతిదాన్ని కూడా అకౌంట్లో తీసుకొస్తాడు సహవాసము ఇట్ ఈస్ నాట్ మ్యాన్స్ ఐడియా సంఘం యొక్క వ్యవస్థాపన గారిది కాదండి రేపు ఎంజడిలో మందిరం ప్రారంభిస్తున్నామంటే ఇదేదో గారు ప్రారంభించేది కాదు ఇది దేవుడు ప్రారంభించేది యుట్ టు అండర్స్టాండ్ సంఘం అనేటువంటి ఇట్ ఈస్ గాడ్స్ ఐడియా ఇది దేవుడు స్థాపించిన వ్యవస్థ ఇస్రాలీలను ఆయన ఇండివిజువల్ ఫ్యామిలీస్ నుండి ఒక సహవాసముగా వారిని రూపుదిద్దాడు అందుకే దానిని ఆర్డినెన్స్ అని అంటాం పాస్ ఓవర్ అనేటువంటిది ఇచ్చిన ఆర్డినెన్స్ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి సంఘానికి దేవుడు రెండు ఆర్డినెన్సెస్ ఇచ్చాడు రెండు కట్టడ లేదంటే ఆచారము ఆచారం అంటే కొంచెం బాగోదు కనుక కట్టడ అని అంటున్నాం కట్టడ అనేటువంటిది ఆర్డినెన్స్ ఆర్డినెన్స్ అంటే తప్పకుండా చేయాల్సింది న్యూ టెస్ట్మెంట్ చర్చ్కి దేవుడు రెండు ఆర్డినెన్సెస్ ఇచ్చాడు ఒకటి బాప్తిస్వం ఇంకోటి ప్రభు వల్ల రెండిట్లో కూడా ప్రభు పార్టిసిపేట్ చేశాడు ఏమండి యేసు ప్రభా బాప్తీస్వం తీసుకోవాల్సిన అవసరం ఉందా యో అని అడిగారు ప్రభా నువ్వేంటి బాప్తీస్ తీసుకునేది యేసుప్రభా బాప్తీస్ తీసుకున్నాడా మరి యేసుప్రభా బాప్తి తీసుకుంటే మనం ఎందుకు బాప్తీస్ తీసుకోకూడదు మనం బాత్ తీసుకోవడం మనకు వచ్చిన ఆటంకం ఏంటి ప్రభు వల్ల ఏమండి ప్రభు వల్ల ఎవరు రిసీవ్ చేశాడు యేసు ప్రభుకి ప్రభు వల్ల కావాలా ఈరోజు మనం ప్రభు వల్ల సమీపించేటప్పుడు సరి చేసుకుంటున్నాం అవునా యోగ్యంగా ప్రభు సమీపించమన్నాడు దాని ఏంటి జీవితాన్ని సరి చేసుకొని ప్రభు వల్ల చేయాలి మరి యేసు ప్రభు సరి చేసుకోవడానికి ఆయనకి ఎవరు ఉందా అసలు ఆయన సరి చేసుకోవాల్సిన అవసరం ఉందా మరి ఆయన ఎందుకు ప్రభు వాళ్ళు తీసుకున్నాడు ప్రభు అన్నాడు ఈ పాస్ ఓవర్ అనేటువంటిది ఇది ఏమన్నాడు ఈ దినము మీకు జ్ఞాపకార్థ దినము ఇట్ ఈస్ ఏ మెమోరియల్ డే దాని ఏంటి మీరు గుర్తించుకోవాల్సిన దినము మీరు యహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలను తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలను మీకు సంగతి చెప్పనా కమ్యూనియన్ సర్వీస్ పరలోకంలో కూడా ఉంటుంది మాట్లాడరేంటమ్మా అంత ఎక్కడ ఉన్నారా చెప్పండి కమ్యూనియన్ సర్వీస్ ఎక్కడ ఉంటుంది లైట్గా తీసుకోమాకండి తేలిగ్గా తీసుకోమాకండి ఏసు ప్రభారా ఏమన్నాడు మద్దస్ వార్త మీరు చదువుకుంటారు ఇరవై ఆరో అధ్యాయంలో ఏమన్నాడు ఇదిగో శిష్యులారా నేను మళ్ళా రాజ్యంలో వచ్చేంత వరకు కూడా నేను మీతో మళ్ళా కమ్యూనియన్ తీసుకొని అన్నాడాయన అన్నాడా దాని ఏంటి ఇప్పుడు మెస్సానిక్ కింగ్డమ్ లో మళ్ళా ఏముండబోతుంది ఏమి కంటిన్యూ అవ్వబోతుంది ఇస్ అ కమ్యూనియన్ సర్వీస్ అందుకే ప్రభు అన్నాడు ఇది తరతరాలకి నిత్యమైన ఆర్డినెన్స్ విల్ గో ఫర్ ఎవర్ ఏదైతే ప్రభు యొక్క బల్లను మనం సమీపిస్తున్నామో ఇది దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి నిత్యమైన కట్టడ చాలా మంది చాలా లైట్గా తీసుకుంటారు నిజంగానే ఇది ఒక ఆచారం కింద తీసుకుంటారు బాధ్యసం తీసుకున్నామండి బల తీసుకున్నామండి ఇవాళ ఫస్ట్ సండేవండి వచ్చేసేవండి బల తీసుకోవడానికి ఆచారం కాదమ్మా ఇది దేవుడు ఆయన తన అనాధికార సంకల్పములో ఏర్పాటు చేసేటువంటి నిత్యమైన ఇట్ సీరియస్లీ దేవుడిచ్చిన సహవాసాన్ని దేవుడిచ్చిన సంఘాన్ని దేవుడిచ్చినటువంటి బళ్ళను దాన్ని సీరియస్గా తీసుకోండి దీని అంతటికీ కూడా పునాది ఎక్కడ పడిందో తెలుసా నిర్గమకాండం పన్నెండో ఇచ్చే పడింది అంత మాత్రమే కాదు రెండోది ప్రభు ఏం చేశాడంటే దాస్ ఓవర్ ఈస్ ఎ పిక్చర్ ఆఫ్ క్రైస్ట్ ఇసాయులు ఏ రకంగా విమోచించబడ్డారు వాళ్ళు విమోచించబట్టానికి ఒకే ఒక్క కారణం వారి ద్వారబంధముల మీద ఉన్నటువంటి రక్తము ఐగుప్తీలు చనిపోవటానికి ఇస్రాయలీలు విడిపించబట్టానికి ఉన్నటువంటి ఒకే ఒక్క కారణం ఏంటంటే ఆ ద్వారబంధముల మీద ఉన్నటువంటి రక్తము ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి ద్వారబంధముల మీద రక్తం అనేటువంటిది అది సీక్రెటా పబ్లిక్కా మాట్లాడరేంటమ్మా సో ద్వారబంధాలకి రక్తం రాసినప్పుడు ఐగుప్తీలు కూడా చూడటానికి అవకాశం ఉందా లేదా ఉందా సో ఒకవేళ కనుక వాళ్ళు మరణదూతం తప్పించుకోండి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి కనీసం మోట్ ఆఫ్ యాంగ్జైటీ ఎందుకు మీరు రక్తం రాస్తున్నారు అని అడుగుండాల్సింది కదా నా మాట మీకు అర్థమవుతుందమ్మా దేవుడు అంత క్రూరుడు కాదు ఆయన రక్షణ అనేటువంటిది అందరికీ అవైలబుల్గా ఉంచుతాడు ఈరోజు ఏసు ప్రభావర్ ఏమన్నా కొంతమందిని రక్షిస్తున్నాడా కానీ ప్రాబ్లం ఏంటంటే పీపుల్ దే డోంట్ కేర్ జీసస్ క్రైస్ట్ ద్వారబంధముల మీద రక్తం ఉంటే వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయారండి పట్టించుకోకుండా వెళ్ళటాన్ని బట్టి నష్టం అనేటువంటిది వారి జీవితాల్లోకి వచ్చిందా లేదా ప్రభు వాళ్ళని సీక్రెట్ గా చేయలా పాస్ అవర్ అనేటువంటి సీక్రెట్ కాదమ్మా యేసు ప్రభు యొక్క సిలువ సీక్రెట్ కాదు ఆయన బహిరంగంగా అందరి ముందు ఆయన చనిపోయాడు ప్రాబ్లం ఏంటంటే ఎంతమంది పట్టించుకుంటున్నారు ఎంతమంది యేసు ప్రభు యొక్క సిలువను సీరియస్గా తీసుకుంటున్నారు ఎంతమంది ప్రభు చిన్న రక్తాన్ని సీరియస్గా తీసుకున్నారు ఎంతమంది ఏమనుకుంటా అంటే పాస్ గారు ఇట్లా చెప్తూ ఉంటాడులే మనం చర్చకొచ్చున్నాం కూర్చున్నాం పోయేమన్నట్టుగా ఉంటుంది అంతే మన బాధ వారం వారం పాస్ గారు ఇట్లానే గొంతు దించుకుంటా ఉంటాడు ఆయన ఇట్లానే అరుస్తూ ఉంటాడు ఆయన ఇట్లానే మాట్లాడుతూ ఉంటాడు ఎవరు పట్టించుకోరేంటమ్మా యేసు ప్రభు యొక్క వార్త సీక్రెట్ ఏం కాదే ఇట్ ఈస్ నాట్ ఎ సీక్రెట్ గాస్బల్ దేవుడు బహిరంగంగా వారి ముందు ప్రత్యక్షపరిచిన దాన్ని పట్టించుకున్నది ఎంతమంది నేనంటాను యుదేకాల సమయంలో నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే నీకున్న ఏకైక వార్గం యేసు ప్రభు యొక్క రక్తము మాత్రమే ఇక వేరే ఛాన్స్ లేదు యేసు ప్రభు యొక్క రక్తము మన కొరకు బాహాటంగా బహిరంగంగా చిందించబడింది ప్రభు అందరి ముందు దాన్ని డిస్ప్లే పెట్టాడు అందరికీ దాన్ని తెలియజేయిస్తున్నాడు సువార్త అనేటువంటి అందరికీ ప్రకటింపజేస్తున్నాడు ఇదిగో ఈ రక్త ప్రోక్షణ కనుక లేకపోతే ఈ రక్త ప్రోక్ష కవరింగ్ కింద మనం రాకపోతే ఒకనొక దినమున మరణ దూత తాండవించబోతా ఉంది ఎవడు కూడా ఆ మరణము నుండి ఆ నాశనము నుండి ఎవడు తప్పించుకోలేడు మీరు తప్పించుకోవాలంటే యేసు యొక్క రక్తాన్ని ఆశ్రయించవలసిందే అని ప్రభు పబ్లిక్ డిస్ప్లే పెడితే ఎంతమంది పట్టించుకుంటున్నారు ఎంతమంది లైట్ తీసుకుంటున్నారు ఆ రోజు ఐగుప్తు జనాంగం అంతా కూడా లైట్ తీసుకుంది మరుసటి రోజు ప్రతి ఇంటిలో కూడా విలాపం వినబడింది యేసు ప్రభు యొక్క సిలువ ఏదైతే బహిరంగంగా వారి ముందు ప్రకటించబడిందో దానిని వారి పట్టించుకోలే ఆ రక్తాన్ని వాళ్ళు లైట్గా తీసుకున్నారు కాబట్టి ఆ రోజు మరణం అనేటువంటిది వారికి సంభవించింది మూడోది ఎక్స్పీరియన్స్ ఆఫ్ సెపరేషన్ ప్రభు ఏం చేశాడంటే ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళు దేవుణ్ణి ఆరాధించవచ్చు కదా అవునా ఫరో చాలాసార్లు అది అడిగాడు అవునా మొదటిసారి ఏమన్నాడు ఏమయ్యా మీరు ఎక్కడికో వెళ్ళాలేంటి ఐగుప్తులో మీరు ఆరాధించుకోండి మోసే ఒప్పుకోలే ఆ తర్వాత అన్నాడు తెలివిగా ఓ పని చేయండి మీ జంతువు ఇక్కడ వదిలిపెట్టి మీరు వెళ్ళి ఆరాధించుకొని మళ్ళీ రండి అన్నాడు మళ్ళా మోసే ఒప్పుకోలే అంటే కారణం ఏంటి ఒకవేళ ఐగుప్తులో గనక ఇస్రాయీలు ఆరాధించుంటే ఫరోక్ ప్రాబ్లం ఉండేది కాదు నా మాట మీకు అర్థమవుతుందా ఈ లోకములో క్రైస్తవుడు ఎట్లాగన్నా జీవించవచ్చు అంటే ఈ లోకానికి ప్రాబ్లం లేదు క్రైస్తవ్యానికి ప్రాబ్లం లేదు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది లేదండి మీరు ఐగుప్తులోండి బయటికి రావాల్సిందే ఆ దాసత్వంలోని మీరు బయటకు రావాల్సిందే ఆ బంధకాల మీరు బయటకు రావాల్సిందే ఫరో బేరమాడాడు సార్ మీరు ఇక్కడ ఉండొచ్చు కదా మా మధ్య ఉండొచ్చు కదా మీకు ఒక స్థలం ఇస్తాం అవునా మీకు ఒక స్థలం ఇస్తాం మేము చర్చి కట్టిస్తాం ఇక్కడ ఉండొచ్చు కదా కుదరదండి కుదరదు ఒక క్రైస్తవునిగా సపరేషన్ అనేటువంటి తప్పదు అంటిల్ యూ సెపరేట్ ఫ్రమ్ ద వరల్డ్ నువ్వు లోకములో ఉన్నంత కాలము దేవుని యొక్క విమోచనను నువ్వు ఎక్స్పీరియన్స్ చేయలేవు కాడి ప్రభు చాలా క్లియర్గా వాళ్ళకి ఆజ్ఞాపించాడు ఐగుప్తు వదిలిపెట్టాల్సిందే ఐగుప్తు విడిచిపెట్టాల్సిందే ఏమండి నువ్వు పస్కా బలి నువ్వు చేసినంత మాత్రాన సరిపోదు వీళ్ళు పస్కాను ఎక్కడ ఆచరించారు అరణ్యంలోనా ఐగుప్తులోనా ఐగుప్తులో అవునా సో ప్రభు విమోచన కార్యాన్ని ఎక్కడ ప్రారంభించాడు ఐగుప్తులో ప్రారంభించాడు దా కానీ ప్రభు చేశాడు వీళ్ళు సపరేట్ అయిన తర్వాతే దాన్ని రియాలిటీలోకి తీసుకొచ్చాడు ఆయన అంటే ఒకసారి వాళ్ళు ఎర్ర సముద్రము దాటిన తరువాత ఇక వాళ్ళకి ఐగుప్తుతో సంబంధం తెగిపోయింది ఎర్ర సముద్రం యువతలు ఉన్నంత వరకు కూడా వాళ్ళకి స్కోప్ ఉంది ఎక్కడికి వెళ్ళటానికి ఐగుప్తులోకి వెళ్ళడానికి కానీ ఏం చేశాడు వాళ్ళను ఎర్ర సముద్రం దాటించాడు కారణం ఏంటి వాళ్ళు ఐగుప్తుతో తమ సంబంధాలు తగ్గొట్టుకోవాలి పిల్లలు గమనించండి ఈరోజు క్రైస్తవులు చాలామంది దేవుని యొక్క విమోచనని దేవుని యొక్క గొప్ప కార్యాలని అనుభవించకపోవటానికి కారణం ఏంటంటే దేర్ అటాచ్మెంట్స్ విత్ ఈజిప్ట్ ఐగుప్తుతో వారికి ఉన్న సంబంధ బాంధవ్యాలు ప్రభువుని అంగీకరించారా ప్రభుని అంగీకరించారండి పస్కా ఆచరిస్తున్నారా పస్కా ఆచరిస్తున్నారండి అవునా ఐగుప్తులో ఉన్నప్పుడే ప్రభుని అంగీకరించడం ప్రారంభమైపోయింది ఐగుప్తులో ఉన్నప్పుడే పస్కాను ఆచరించడం ప్రారంభమైంది కానీ ప్రాబ్లం ఏంటి వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళు మారుమసు పొందారు ఐగుప్తున్నప్పుడు వాళ్ళు బల తీసుకున్నారు కానీ ఏమైంది ఐగుప్తుతో సంబంధాలు తెగలేదు కానీ వాళ్ళ జీవితాల్లో దేవుని యొక్క కార్యం ఎప్పుడు ప్రారంభమైంది వాళ్ళు ఐగుప్తుతో సంబంధాలు తగ్గొట్టుకున్న తర్వాత అంటే టెక్నికల్గా ఎర్ర సముద్రం దాటిన తర్వాత కానీ దేవుని యొక్క కార్యాలను వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయటం నేను అంటాను ఉదయకాల సమయంలో మన జీవితాల్లో దేవుని కార్యం ఎందుకు చూడబోలేకపోతున్నామంటే ఎందుకు మన జీవితాల్లో దేవుడిచ్చేటువంటి అభివృద్ధిని మనం అనుభవించలేకపోతున్నామంటే బికాస్ అవర్ టైజ్ విత్ ఈజిప్ట్ లోకముతో మనకున్న సంబంధాలు అందుకే బ్రహ్మన్నాడు ఈ నెల మీకు ప్రారంభం కావాలి దేనికి ప్రారంభం కావాలి సహవాసానికి ప్రారంభం కావాలి రక్త ప్రోక్షణకి ప్రారంభం కావాలి అంత మాత్రమే కాదు లోకముతో మీ తెగతెంపులకి ఇది ఒక కొత్త నాంది పలకాలి నవ్ ఇట్ హ్యాస్ టు బికమ్ ఏ న్యూ థింగ్ ఇన్ యువర్ లైఫ్ అందుకే మన జీవితాల్లో ఈ కొత్త ఆరంభము లేకపోతే మా దేవుని యొక్క విజయాలు మన జీవితంలో మనం అనుభవించలేము కాడు ప్రియులేర గమనించండి మనం రక్షించబడితే సరిపోదు మన ప్రభు యొక్క రక్తంలో కడగబడితే సరిపోదు మనం ఆదివారం ఆరాధనకు వస్తే సరిపోదు మనం ఆరాధనకు వచ్చి ప్రభు వల్ల తీసుకుంటే సరిపోదు ఏం జరగాలి లోకముతో మనకున్న అటాచ్మెంట్స్ అవి తెగాలి అవి కట్టవ్వాలి అవి కట్టవ్వకపోతే మన విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్ అనేటువంటిది మనం జీవించటం అసాధ్యం అంత మాత్రమే కాదు దేవుడు కొత్త ఆరంభాన్ని మాత్రమే కాదు ఇస్రాయిలకు కొత్త ఇచ్చాడు ఏంటి ఆ కొత్త అనుభవం అంటే మొట్టమొదటిది పాట అవునా పాట ఏమండి ఐగుప్తులో నాలుగు వందల సంవత్సరాలు ఉన్నారు నాలుగు సంవత్సర నాలుగు వందల సంవత్సరాల కాలంలో ఒక్కరోజైనా పాట వచ్చిందా మాట్లాడేటమ్మా అవునా పాట ఎందుకు రాలే వై దెర్ ఈజ్ నో న్యూ సాంగ్ ఎందుకు ఒక కొత్త పాట వారి నోట లేకుండా పోయింది వారు ఐగుప్తులో ఉన్నారు కాబట్టి ఐగుప్తులోని బయటకు రాగానే దేవుడు వీళ్ళకి పాట పాడేటువంటి ఒక కొత్త అనుభవం ఇచ్చాడు నా మాట మీకు అర్థమవుతుందా పాట అనేటువంటి దేని బట్టి వచ్చిందో తెలుసా పాట ఎప్పుడొస్తామా ఏలలో పాటలు ఎప్పుడొస్తాయి అవునా పాట అనేటువంటిది ఇట్ ఈస్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ జాయ్ నా మాట మీకు అర్థమవుతుందా మీ సంతోషాన్ని రకరకాలుగా వ్యక్తపరచవచ్చు ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ జాయ్ అంటాం మాటల ద్వారా మనము మన సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు పోయిట్రీ ద్వారా మన సంతోషాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే పద్యాల ద్వారా పాటల ద్వారా మన సంతోషాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఇంకా పాట కూడా తట్టుకోలేకపోతే గొంతులు వస్తాయి డ్యాన్స్ వస్తుంది అందుకే డ్యాన్స్ ఈజ్ అ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సంతోషము బాగా ఎక్కువైనప్పుడు గొంతులేస్తావు గొంతులేయాలి నువ్వు వెళ్ళి ప్రోగ్రామ్ చేసుకోర్లా నా మాట మీకు అర్థం ఈ ఫలానా టైంకి వార్త వస్తుంది అప్పుడు నేను డ్యాన్స్ వేయాలని ఎవడు అనుకోడు నా మాట మీకు అర్థం ఇది ప్రోగ్రామ్ చేసుకుంటూ వచ్చేది కాదు సో సంతోషం అనేటువంటి ప్రోగ్రాంని బట్టి రాదమ్మా సంతోషం అనేటువంటిది నీ హృదయంలో ఉన్న సంతోషాన్ని బట్టి ఆటోమేటిక్గా నువ్వు ఎక్స్ప్రెస్ చేసేది ఇప్పుడు వీళ్ళ సంతోషం పెరగడానికి కారణం ఏంటి వీళ్ళ నోట్లోని పాట రావడానికి కారణం ఏంటి వీళ్ళు సంతోషంగా పాటలు పాడడానికి కారణం ఏంటి ఐగుప్తులో దేవుడు వారి మధ్య ఉన్నాడా మాట్లాడరేంటమ్మా ఐగుప్తులో దేవుడు వారి మధ్య ఉన్నాడా అవునా ఇప్పుడు ఎర్ర సముద్రం దాటేటప్పటికి ఇప్పుడు ఎవరు వచ్చారు ఇప్పుడు అక్కడ పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా దేవుని సన్నిధి ఇస్సాలీల మధ్యలో ప్రారంభమైంది అక్కడతో ఆగిపోలా ఆయన ప్రత్యక్ష గుడారము వేసుకొని ఇస్సాలీల మధ్యలో ఆయన నివాసము ప్రారంభం అయింది కానీ ఇప్పుడు ఇస్రాలీలు పాట పాడడానికి కారణం ఏంటంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ నేను అంటాను సంతోషంగా ఎవరు పాటలు పాడగలరంటే ఎవరైతే దేవుని సన్నిధిలో ఆనందిస్తారో వాళ్లకు పాటలు ఆటోమేటిక్గా వస్తాయి అందుకే మీరు గమనించారో లేదో ఇక్కడికి వచ్చి నేను మిమ్మల్ని చప్పట్లు అమ్మా మీరు అమ్మా అని ఎవరిని అన్నాం ఎందుకో తెలుసా నేను చప్పట్లు కొట్టమంటే మీరు చప్పట్లు కొట్టేది అది సంతోషం కాదు మాట్లాడరే అదేంటి అనుకరణ పాసుగారు చప్పట్లు కొట్టమన్నారు చప్పట్లు కొడతా ఉంటారు పాస్ట్ గారిని నిలబడమన్నారు నిలబడతారు పాస్ట్ గారు ఏమంటారు సంతోషంగా దేవుని ఆరాధించారు ఇదంతా ఏంటి మన జీవితాల్లో మెకానికల్గా జరుగుతుందా లేదా నిజంగా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సంతోషం మన పాటల ద్వారా మన ఆరాధన ద్వారా మనం వ్యక్తీకరిస్తూ ఉంటున్నామా దేవుడు ఒక కొత్త అనుభవం ఇచ్చాడు వాళ్ళకి పాటలు పాడేటువంటి అనుభవం రెండోది మీరు గమనిస్తే నిర్గమకాండంలో ఒక్కొక్క అధ్యాయంలో కూడా దేవుడు ఒక్కొక్క కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తాడు రెండో ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసా ద ప్రాబ్లమ్ ఆఫ్ బిటర్నెస్ వాళ్ళు ఎర్ర సముద్రం దాటిన తర్వాత చేదైనటువంటి నీరు అనేటువంటి అనుభవంలోకి వాళ్ళు వచ్చారు మారాలో అప్పుడు ప్రభు ఏం చేశాడు ఒక కొమ్మని తీసి ఆ నీళ్ళలో వేయమన్నాడు ఆ నీళ్ళలో వేసినప్పుడు ఏమేమి చెప్పండి చేదుగా ఉన్నటువంటి మారా నీరు మధురముగా మారిపోయింది బెటర్నెస్ అనేటువంటిది పోవాలంటే కొమ్మ నీళ్లలో వేయబడాలి ఈ కొమ్మ దేనికి సాదృశ్యం అంటే ఇట్ ఈస్ అ క్రాస్ ఆఫ్ క్రైస్ట్ మ్రాను మీద వేలాడబడిన వాడు శాపగ్రస్తుడు ఏసుప్రవారు ఆయన మ్రాను మీద వేలాడాడు చెట్టు మీద వేలాడాడు అందుకనే పాపము లేనటువంటి యేసుప్ర వారు ఆయన శాపముగా మారటానికి కారణం ఏంటంటే ఆయన పాపము చేయలేదు పాపం అనేటువంటిది ఆయన జీవితంలో లేదు కానీ ఆయన శాపముగా చేయబట్టడానికి కారణం ఏంటంటే ధర్మశాస్త్ర ప్రకారము మ్రాను మీద వేలాడబడిన వాడు శాపగ్రస్తుడు యేసుప్రభారు ఆయన చెట్టు మీద వేలాడాడు కాబట్టి ఆయన శాపగ్రస్తుడు అయ్యాడు ఆయన శాపగ్రస్తుడైంది ఎందుకో తెలుసా మన జీవితంలో ఉన్నటువంటి చేదును తొలగించడానికి అందుకనే దానికి సాదృశంగా ప్రొవైం చేసే మారాలో ఒక చెట్టు కొమ్మని నీళ్ళలో వేయటం ద్వారా ఆ బెటర్నెస్ నుండి ఇసాలను దేవుడు విడిపించాడు అలానే ఉదయకాల సమయంలో యేసు యొక్క రక్తములో కరగబట్టాన్ని బట్టి యేసు ప్రభు యొక్క సిలువను ఆశ్రయించాన్ని బట్టి మన జీవితంలో వచ్చేటువంటి ప్రతి చేదు నుండి మనం విడిపించబడగలుగుతాం అంత మాత్రమే కాదు ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎ బ్యాటిల్ మొట్టమొదటిగా దేవుడు యుద్ధాన్ని తీసుకొచ్చాడు ఆలీ నేను మన లాస్ట్ వీక్ ధ్యానం చేశాను పదిహేడు అధ్యాయులు ఏదది మోసే అహరోలు ఎక్కడికి వెళ్ళారు అహరోను ఊర్లు కొండ మీదకి వెళ్ళారు కొండ మీదకి వెళ్ళినప్పుడు ఏమైంది అమాలేకీల్తో యుద్ధం అది పదిహేడో అధ్యాయం ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ బ్యాటిల్స్ అంత మాత్రమే కాదు పంతొమ్మిదో అధ్యాయం నుండి నలభై అధ్యాయం వరకు చూసేటప్పటికి ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద లా అండ్ ద టాబర్ నకిల్ ఎంత అద్భుతంగా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఆ కొండ మీద ఇచ్చాడు ఆ సేనాయి కొండ మీద ఏమంటారు ప్రత్యక్ష గుడారము కట్టడానికి దేవుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు జాతర గమనించండి ధర్మశాస్త్రం ఇచ్చిన సందర్భంలో ఇసాలి మధ్యలో ఏం జరిగింది అవునా కొండ మీద దేవుడు ధర్మశాస్త్రం ఇస్తుంటే కింద పాలెంలో ఏం జరుగుతుంది ఇసాలి మీద ఏం జరుగుతుంది పాపం జరుగుతుంది అవునా నలభై రోజులేమో కొండ మీద ఉండి మోసే దేవుని ధర్మశాస్త్రాన్ని దేవుని చేతి వ్రేలితో రాయబడినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన పొందుకుంటా ఉంటుంటే పాలెములు ఇసాలీలు బంగారు దూడను చేసుకొని గంతులేస్తున్నారు నాట్యాలు చేస్తున్నారు పాపం చేస్తున్నారు వ్యభిచారం చేస్తున్నారు వీళ్ళు ధర్మశాస్త్రం తీసుకొచ్చిన తర్వాత మోసే కోపము తట్టుకోలేక ఆ పలగలు తీసి కింద గేసి ఎసురుగొట్టాడు పాల్గొట్టుబడేసాడు మొత్తం అవునా ధర్మశాస్త్రము ఇవ్వబడినప్పుడు దేవుని యొక్క క్యారెక్టర్ ఏంటో రివీల్ చేయబడింది దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయనకి పాపముతో సాంగత్యం లేదు ఎవడు కూడా పాపముతో సాంగత్యం కలిగి ఉండడానికి వీలు లేదు ఎందుకు దేవుడు పరిశుద్ధుడు కనుక సో ద లా ఆఫ్ గాడ్ రివీల్స్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క క్యారెక్టర్ మనకి ప్రత్యక్షపరచబడతా ఉంది దేవుని యొక్క ప్రత్యక్ష గుడారము ఆయన ఏదైతే మన మధ్య ఆయన నివాసము చేస్తున్నాడో అంటే హౌ కెన్ ఏ హోలీ గాడ్ డ్వెల్ అమాంగ్ ద పీపుల్ విత్ సిన్ అది ప్రశ్న పాపము చేసేటువంటి మానవుని యొక్క జీవితంలో పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఎట్లా నివాసం చేస్తాడు అది జరగాలంటే ఒకే ఒక్క ప్రక్రియ ప్రభు యొక్క సిలువ ఆ సిలువ మీద చిందించబడిన రక్తం లేదంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎ హోలీ గాడ్ టు డ్వెల్ అమాంగ్ ద సిన్ఫుల్ పీపుల్ పాపులైనటువంటి మానవుల మధ్యలో ఆయన నివాసం చేయలేడు కాబట్టి ఇప్పుడు ఒక కొత్త అనుభవించాడు దేవుడు మన ఫెయిల్యూస్లో మన వీక్నెసెస్లో మన ఫ్లెష్ మన శరీర స్వభావంలో కూడా ఏసు ప్రభు యొక్క సిలువను బట్టి ఆయన రక్తంలో మనం కనగబట్టాన్ని బట్టి దేవుడు మనకిచ్చిన కొత్త అనుభవం ఏంటంటే ఆయన మన మధ్య నివాసం చేయటం ఆ అనుభవాన్ని కూడా నాంది ఎక్కడికి పడింది మళ్ళా నిర్గమకాండంలోనే పడింది నా మాట మీకు అర్థమవుతుందా పస్కా అనేటువంటిది ప్రారంభం మాత్రమే అమ్మా ఈరోజు కమ్యూనియన్ అనేటువంటిది ప్రారంభం మాత్రమే కానీ ఈ కమ్యూనియన్ ఎక్స్పీరియన్స్ ద్వారా దేవుడు మనకెన్ని అవకాశాలు ఇచ్చాడు దేవుడు మనకెన్ని అనుభవాలు ఇచ్చాడు దేవుడు ఎంత కృప అనేటువంటిది ఆయన ఈ కమ్యూని సర్వీస్లో పెట్టాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఫైనల్గా దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే నవ్ ఆర్ ఏ వాకింగ్ టాబర్ కదా మీ దేహము దేవుని ఆలయమై ఉన్నది దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగరా అని పౌలు గారు మాట్లాడేది ఏంటి ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రత్యక్ష గుడారం ఎవరు నువ్వు నేనే ఒక రకంగా చెప్పాలంటే ప్రత్యక్ష గుడారంలో మూడు ప్లేసెస్ ఉన్నాయి ఒకటి ఆవరణ రెండోది పరిశుద్ధ స్థలం మూడోది అతి పరిశుద్ధ స్థలం అవునా శరీరంలో కూడా మూడు యాస్పెక్ట్స్ ఉన్నాయి ఒకటి బయట శరీరం ఆవరణ అవునా రెండోది మన మనస్సు మన మనస్సులో ఏం జరుగుతూ ఉంటుంది సహవాసం అనేటువంటి జరుగుతూ ఉంటుంది దేవుని సర్వీస్ జరుగుతూ ఉంటుంది అవునా పరిశుద్ధ స్థలంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు యాజకులు వచ్చి వాళ్ళు బలుదర్పించేటువంటి వాళ్ళు దూపం వేసేటువంటి వాళ్ళు సన్నిధి రొట్టెలు పెట్టేటువంటి వాళ్ళు ద సర్వీస్ అంతా ఎక్కడ జరుగుతూ ఉంటుంది ద మైండ్ ద సోల్ ద intellectual కెపాసిటీ ఆఫ్ ద హ్యూమన్ బాడీ దీని లోపల ఆత్మ ఉంది ఈ ఆత్మతో ఎవరు కమ్యూనికేట్ చేస్తారు తెలుసా దేవుడు కమ్యూనికేట్ చేస్తాడు హోలీ ఆఫ్ హోలీస్ ఎవరుంటారు నా మాట మీకు అర్థమవుతున్నా దేవుడు ఉంటాడు హోలీ ఆఫ్ అతి పరిశుద్ధ స్థలం సో ప్రత్యక్ష గుడారంలో ఏ రకంగా అయితే దేవుడు మూడు భాగాల్లో ఆయన తన యొక్క సర్వీస్ని ఏ రకంగా కొనసాగించాడో మానవుని యొక్క జీవితంలో కూడా దేవుడు ఆ సర్వీసెస్ని ఆయన కొనసాగిస్తూ ఉంటున్నాడు కారణం ఏంటో తెలుసా దేవుడు మన జీవితాల్లో కోరుకునేది దేవుడు మన జీవితాల్లో ఇష్టపడేది ఏంటో తెలుసా హీ డజంట్ టు బీ ఫార్ అవే ఫ్రమ్ అస్ మనకి దూరంగా ఉండటం ఆయనకిష్టం లేదు ఈవెన్ మోసేతో చెప్పాడు ఎప్పుడైతే వాళ్ళ కొండ మీద పాపం చేశారో ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు పాపం చేశారో ప్రభు అంటాడు ఇక మోసే లాభం లేదు నువ్వు వీళ్ళని తీసుకెళ్లిపో అంటాడు అయినా మోషే అంటాడు లేదు ప్రభా నీ సన్నిధి లేకపోతే మేము ఒక అడుగు కూడా ముందుకేయాం అంటే మోసే దేన్ని కాంక్షించాడు దేవుని యొక్క సన్నిధి నేను అంటాను మన జీవితాల్లో అల్టిమేట్ ఏంటంటే ఇట్ ఈస్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ మనము నడుస్తున్నటువంటి ప్రత్యక్ష గుడారాలు కావాలి దేవుని సన్నిధిని మనతో పాటు క్యారీ చేస్తున్నటువంటి ఆ వాకింగ్ ట్యాబ్నకల్స్ మనం అయినటువంటి రోజున ఈరోజు ప్రభు బలం ఏదైతే మనం సమీపించబోతున్నామో దానికి సార్థకత చేకూరుతుంది ప్రభు తన రక్తాన్ని చిందించడాన్ని బట్టి ఇన్ని రకాలైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకిచ్చాడు కనుక ఉదయకాల సమయంలో మన రక్షించబడినటువంటి మనము ప్రభు యొక్క బలం సమీపిస్తున్నప్పుడు ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకుంటూ ప్రభు యొక్క బలం సమీపించాలి ఇంకా ఎవరైతే రక్షించబడలేనటువంటి వాళ్ళు ఉన్నారో మీకు కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు ఇదిగో ఏసు ప్రభు ఆయన బహిరంగంగా సిలు బాహాతంగా ద్వారబంధాల మీద రక్తము ఉన్నప్పుడు ఐగుప్తీలు పట్టించుకోలే వారి జీవితాల్లో నాశనం వచ్చింది ఏసు రక్తము ద్వారా తప్పితే ఎవ్వడు కూడా మరణం నుండి కానీ లోకం నుండి కానీ ఎవ్వడు కూడా విడిపించబడలేడు కాబట్టి విడిపించబడాలంటే కమ్ టు ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఒకవేళ ఇంకా మీరు ఏసు ప్రభు నమ్ముకోకపోయినట్లయితే ప్రభు దగ్గరికి రండి ప్రభు యొక్క రక్తంలో కడగబడండి బాప్తిసం పొందండి మార్మల్స్ పొందండి బాప్తి చేసుకోండి ప్రభు యొక్క సహవాసం వెదటానికి దేవుడు మనకు గ్రహిస్తాడు ప్రార్థన చేసుకుందాం అందరం ప్రభు సన్నిధిలో మీరు ఆల్రెడీ కింద నుండి తెచ్చుకున్నటువంటి ఈ కప్స్ ఉన్నట్లయితే ఆల్రెడీ మీరు తెచ్చుకున్నట్లయితే సిద్ధపడండి ఒకళ్ళు తెచ్చుకోని వాళ్ళు ఉంటే కనుక కిందకు వెళ్ళి ఆ కప్స్ మీరు తెచ్చుకోండి ప్రభు యొక్క బలను మన సమీపించబోతున్నాం గనక ప్రార్థనాపూర్వకంగా యోగ్యంగా ప్రభు యొక్క బలం సమీపిద్దాం ప్రార్థన చేసుకుందాం ఉదయకాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు మనం సరిచేసుకుందాం ఆనాడు పస్కాన్ని ప్రారంభించిన ప్రభు ఈరోజు ప్రభు యొక్క బల్లను మనకిచ్చాడు ఏసయ్య రక్తం మన కొరకు చిందించబడింది ప్రభు యొక్క బళ్ళను సమీపించబోతుండగా మన స్థితిని ప్రభు దగ్గర ఒప్పుకుందాం ఒకవేళ ప్రభు యొక్క వాక్యపు వెలుగులో మన జీవితాలు సరి చేసుకోవాల్సి ఉంటే సరి చేసుకుందాం ప్రభు సన్నిధిలో సరి చేసుకుందాం నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని ప్రభుని ఏ స్థానం అప్పగించబడిన రాత్రి ఒక రెట్టును కృతజ్ఞత ఆస్తులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని నేను చేయడం చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వల్లైన క్రొత్త నిబంధన మీరు దీనిలోది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడం చెప్పాను మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో ఉంది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మనం ప్రచురించుతురు కాబట్టి ఎవడ యోగ్యంగా ప్రభు యొక్క రొట్టెం తిన్నో లేక ఆయన పాత్రలో ఉంది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం కూర్చో రక్తంలో కూర్చో అపరాధి కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్న వల్లం అలాగూ చేసి ఆ తిని ఆ పాత్రలోంది త్రాగవలను ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగవాడు తనకు శిక్షావిధి కలుగటికే తిని త్రాగుచున్నాడు ఇందువల్లనే మీలో అనేకులు బలహీనలు రోగులనై ఉన్నారు చాలామంది నిద్రించున్నారు అయితే మనల్ని మనం విమర్శించుకునే తీర్పు పొందకపోదుము ప్రార్థన చేసుకుందాం బ్రేంగలి మా ప్రభామిక పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు హృదయకాల సమయంలో ప్రభా నీ సంధికొస్తా వస్తూ ఉంటున్నాం నీ కుమారుని యొక్క శరీరం ప్రభా మా కొరకు నలగొట్టబడింది ఆయన పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది ప్రభా నీ విచ్చిన గొప్ప రక్షణ బట్టి ప్రభా మీకు వందనాలు నాడు పసకా పండుగలో ప్రభా నీవు ప్రారంభించావు ఈరోజు ప్రభా మరి బల ద్వారా నువ్వు కొనసాగింప చేస్తున్నాం ఇది నిత్యమైన కట్టడగా భవిష్యత్తులో నీవు కొనసాగింపబోతున్నందుకే ప్రభావ మీకు వందనాలు ఇటువంటి గొప్ప శ్రేష్టమైనటువంటి బలలో ప్రభా చేతులు వేయటానికి మాకు కూడా మీరిచ్చినటువంటి ధన్యతను బట్టి భాగ్యంను బట్టి మీకు వందనాలు మేమైతే యోగ్యత లేనటువంటి వారము కానీ క్రీస్తు రక్తంలో ప్రభావం ఏం కడగబట్టాను బట్టి ప్రభా నేను అంగీకరిస్తాను బట్టి మీరు ఇచ్చిన మనసును బట్టి దినం ప్రభా మరి మీ బలలో మేము చేయబేయబోతున్నాం కనుక మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు వదన తెలియచేస్తూ ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అపరాదిని ఏ సైయా కృపచూపి అపరాదిని ఏ కృపచు పిబ్రో మయా కృపలో కృపల కృపలో చకయని కృపల అపరాధముల నక్షించ అపరాధముల నక్షించు అపరాది అందరం కలిసి ప్రభు యొక్క శరీరానికి సాధించుకున్నటువంటి రొట్టెను పుచ్చుకుందాం ప్రేమ గలీని మా ప్రభామిక పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు నీ కుమారుని యొక్క రక్తం మా కొరకు చిందించబడింది ఆయన చిందించిన రక్తం ద్వారా ప్రభా మాకు పాపక్షమాపణ పాప విమోచన స్వస్థత మీరు దయచేస్తున్న విధానాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు ఏ స్నామంలో స్థుతించి ప్రార్థించడికి వేడుకుంటున్నాం తండ్రికరించు निरक् मे न बलमु निरक्ता दार पापि परिशुद्ध तन् रे पापिनि पवित्र पवत्र శుద్ధి శుద్ధీకరించు నీరక్తమే అందరం కలిసి ప్రభు యొక్క రక్తానికి సాదర్శంద రాక్షసం పుచ్చుకుందాం സങ്കടമൂല നീയു തീരി പോയ സംഹാര ദൂത്ത നന്നു ദാടി പോയെ നൂലീയു തീരി പോയ സംഹാര ദൂത നന്നു ദാടി പോയ

నా సంకటూల సంహారదుత నన్ను దాటిపోయే సంహారదుత నన్ను దాటిపోయే మా దయచేసి గమనించండి మరి ఆదివారం ఉదయం ఎయిట్ టు టెన్ మనకి ఫస్ట్ సర్వీస్ ఉంటుంది సిక్స్ టు సెవెన్ థర్టీ ఈవినింగ్ మనకి సెకండ్ సర్వీస్ ఉంటుంది ఆ విషయాన్ని గమనించండి అదే రీతిగా నేను ఇందాక అనౌన్స్ చేసినట్టు ఎన్ఐడిలో మరి బిల్డింగ్ తీసుకుంటున్నాం కాబట్టి అయితే డిసెంబర్లో అక్కడ కూడా ఆరాధన ప్రారంభమవుతుంది కనుక మరి ఎన్జిడిలో చాలా అవసతులు ఉన్నాయి అక్కడ చైర్స్ కొనాలి తర్వాత సౌండ్ సిస్టమ్ కొనాలి మంత్లీ రెంట్ కూడా మనం కట్టాలి చాలా అవసరతలు ఉన్నాయి కనుక వాటి గురించి ప్రార్థన చేయండి ప్రభుకు అసాధ్యమైంది ఏం లేదు విశ్వాసంతో మనం అడుగులేస్తున్నాం ప్రభు చిత్తమైతే జనవరిలోనే బైబిల్ కాలేజ్ కూడా ప్రారంభం చేయాలనుకుంటున్నా కాబట్టి దాని గురించి కూడా ప్రార్థన చేయండి మరి థర్డ్ వేవ్ రాకుండా ప్రార్థన చేద్దాం ఇవన్నీ కూడా మనం చేయాలి ఇప్పటికే టూ ఇయర్స్ లేట్ అయిపోయింది కనుక మనం రెండు సంవత్సరాలుగా ప్రార్థన చేసిన రీతిలో ఎన్ఐడి ప్రచర్ ప్రారంభమవుతుంది కనుక ఇంకా మనం ప్రార్థన చేద్దాం నేను అక్టోబర్లో నెక్స్ట్ వీక్ అనౌన్స్ చేస్తాను ప్రేయర్ డేస్ మనం ఎప్పుడు కలిగి ఉంటామో ఆ రోజు సంఘంగా ఇక్కడ ప్రార్థన చేద్దాం ఎన్ఏడి హాల్ దగ్గర కూడా వెళ్ళి ఒకసారి ఆ హాల్లో మనం ప్రార్థన చేద్దాం అక్కడంతా కూడా సెట్ అయిన తర్వాత కాబట్టి ఆ విషయాన్ని కూడా గమనించండి అందరూ లేచి నిలబడి ముగిం ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం దేవుడు మనకిచ్చిన దర్శనం విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో పరిచర్య స్థాపించాలి ఇప్పటికీ దాదాపు మనం ఈ మూడు జిల్లాల్లో గత పది సంవత్సరాలుగా కనీసం ఒక ముప్పై నలభై మందిరాలు కట్టాం కాబట్టి ప్రభు ఆ కృప చూపించాడు దేవుడు సహవాసాన్ని ఇంకా మందిరాలు కట్టబడాలి అంటే మన పరిచర్య ద్వారా కట్టబడుతున్న మందిరాలు అలానే సహవాసం సేవకులు ప్రతి నెల కూడా మనం సపోర్ట్ చేస్తున్నటువంటి మినిస్ట్రీస్ కాబట్టి దేవుని యొక్క మహాకృప కరోనాలో మనం కోవిడ్ రిలీఫ్ చేయగలిగే ఒకరోజు నేను యాక్చువల్గా మీకు అన్ని ఫొటోస్ చూపిస్తాను మొన్న అంతా ఆన్లైన్ కాబట్టి చర్చ్ కాన్ఫరెన్స్ నేను చూపిలే ఎందుకంటే అవన్నీ ఆన్లైన్లో పెట్టడం నాకు ఇష్టం లేదు కాకపోతే చర్చ్గా మనం గ్యాదర్ అయిన తర్వాత ఈ టూ ఇయర్స్ మనం ఏం చేసామనేటువంటిది ఒకరోజు నేను మీకు రిపోర్ట్ ఇస్తాను దేవుడు అంత చక్కగా మనకి కృప చూపించాడు కాబట్టి ఇంకా రాబోయే దినాలు ఇంకా మందిరాలు కట్టబడాలి ఇంకా సేవకులు వాళ్ళు ట్రైన్ చేయబడాలి బైబిల్ గాలిలో సేవకులు ట్రైన్ చేసి వాళ్ళను వేరు వేరు ప్లేసెస్లో మన ఒక చర్చెస్ కట్టి వాళ్ళని అపాయింట్ చేయాలి అది దేవుడు మనకిచ్చిన దర్శనం కాబట్టి అనేకమైన చోట మందిరాలు ఇంకా లేవాలి ఫైనాన్షియల్స్ దేవుడు చూసుకుంటాడు మనం మనం మన పని ప్రార్థన చేయటం పని చేయటమే కదా కాబట్టి ప్రార్థన చేద్దాం పని చేద్దాం ఇంకా అనేకమైన మందిరాలు ఈ మూడు జిల్లాల్లో ఈ పరిచయం విస్తరించాలి కాబట్టి ప్రార్థన చేయండి సెవెల్ డేస్గా టీవీ మినిస్ట్రీ కూడా నడుస్తూ ఉంది కాబట్టి దాని గురించి కూడా ప్రార్థన చేయండి ప్రేయగలి మా ప్రభా మీకు పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు ఉదయకాల సమయంలో నిన్ను నిస్తుతిస్తున్నాం ఆరాధిస్తున్నాం నిజమే ప్రభాయి దర్శనం మీది ఈ సంఘము మీది ఈ పరిచర్య మీది మేము కేవలం ప్రభా నీ చేతిలో పనిముట్లు మాత్రమే ప్రభా అటువంటి మాకు ప్రభా నీ తోటి పనివారుగా పనిచేసేటువంటి ధన్యత మాకు అందరికీ మీరు దయచేసారు మరి సంఘంలో ప్రతి కుటుంబం వారికి మీరు ఇచ్చినటువంటి అవెన్యూస్ని బట్టి ప్రభా మరి పది సంవత్సరాల కాలంలో కూడా అనేక రీతులుగా ప్రభా వారు ఇన్వాల్వ్ అయ్యారు అందును బట్టి నేను స్థుతిస్తున్నాం ఆరాధిస్తున్నాం ఇంకా రాబోయే సంవత్సరాల్లో కూడా ఇంకా మా మీద ఎంతో బాధ్యత ఉంది ప్రభా మీరు మాకిచ్చిన పని ప్రభా అది తుదముట్టించేంత వరకు మేము అలసిపోకుండా ప్రభా మేము అధైర్యపడకుండా నిన్ను బట్టి ధైర్యంగా ముందు కొనసాగే కృప దేవా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా దువ్వాళ్ళ మీరు పరిచయం ప్రారంభించారు ప్రభా మరి అదే రీతిగా మరి ఎన్టీపీస్లో మీరు పరిచయం జరిగిస్తున్నారు ఎన్ఐడిలో పరిచయ కొరకు కూడా మీరు ద్వారాలు తెరిచారు ప్రభా మీకు వందనాలు మీ గొప్ప కార్యాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు ప్రభా సంఘము మా బాధ్యత కనుక ప్రభా మా బాధ్యత మేము సక్రమంగా నిర్వర్తించడానికి మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా మరి అక్టోబర్ నవంబర్లో మరి ఎన్ఐడి మందిరం కొరకు ప్రభా హాల్ కొరకు ఎన్నో విషయాలు మేము సమకూర్చాలి ప్రభా దాని విషయంలో మీరు సహాయం దయచేయండి మా చేతులను మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి అవసరను ప్రభ మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను దుష్టుని యొక్క ప్రతి క్రియను ఏ స్నామంలో బంధిస్తూ ఉంటున్నాం ప్రభా మనైన సంఘం ఎదుట పాతాళలోకపు ద్వారములు అవి నిలవచాలవు గనక ప్రభ మీరిచ్చిన వాగ్దానమును బట్టి ఎన్ఏడిలో ప్రభ అడుగుపెట్టి నీ పరిచర్ చేయబోతుండగా ప్రభా నీ సన్నిధి మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఎన్నో కుటుంబాలకు అక్కడ నీ సువార్త నీ వాక్యము వెదజల్లబడాలి ప్రభావ కనుక ఆ రీతిగా మీరు సంఘాన్ని మీరు బలపరచండి రాబోయే రెండు నెలల్లో కూడా మేము ప్రార్థన ద్వారా ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి వనరుల ద్వారా ప్రభా అక్కడ మందిరానికి మేము సహకరించడానికి మీ చిత్తమైతే ప్రభా మా డిసెంబర్ ఫస్ట్ వీక్ నుండి కూడా అక్కడ మందిర మందిరపరిచర్ ప్రారంభించబట్టడానికి దేవా మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభావ రేపటిదన్న అగ్రిమెంట్ రాయబోతుండగా మీ సన్నిధి మీరు తోడుగా ఉంచండి ఎంతవరకు సహాయం చేసిన దేవుడు ఇక ముందు కూడా మీరు సహాయం దయచేయండి చేరొచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభా ఎవరి కుటుంబంలో ఎటువంటి అవసరాలు ఉన్నాయో మీరు సహాయం దయచేయండి ప్రత్యేకంగా పరీక్షలు రాసిన బిడ్డలు మీరు దయచేయండి ప్రభా మంచి రిజల్ట్స్ వారికి మీరు దయచేయండి వారి కెరీర్స్ని ప్రభా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు ప్రభా యంగ్ ఫ్యామిలీస్ ప్రభా మరి నూతనంగా ప్రభ కట్టబడుతున్న కుటుంబాలు ఉన్నాయి ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి మీరు సహాయం దయచేయండి ప్రతి కుటుంబాన్ని మీరు సంరక్షించండి ప్రభా మరి ఈ రీతిగా ఫిజికల్గా మేము గ్యాదర్ అవడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు ముందు నాదు ఇక ముందు కూడా నీ సన్నిధి కటాక్షము ప్రభ ఏ కీడు ఏ తొందర ప్రభ ఏ గలిబిలి ప్రభ ఈ ప్రాంతంలో జరగకుండా నీ రక్త ప్రోక్షణ కిందకు ప్రతి కుటుంబాన్ని తీసుకొస్తావు ఇక ముందు కూడా మీరు నడిపించమని మీ కృపగల స్థాలుగా అప్పగించుకుంటూ ఏ స్నామంలో ప్రార్థిస్తూ నాం తండ్రి పరలోకంతున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధ పచ్చిబండుగాక మీ రాజ్యం వచ్చినగాక మీ చిత్తం పరలోకం తెరవేర్చిన భూమి నెరవేరగాక మా నిరాహారయుడు మాకు దయచేయండి మా మనసులు మేము క్షమించండి మా మోళ్ళతో తాక దుస్తుడు తప్పించండి రాజ్యము శక్తి మహిమ నిరంతర మీరైనారు తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమార్డు యేసుక్రీస్తు క్రీస్తు వారికి కృపయు పరిశుతాప్యు కన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయ్యుండి ఆయన రాకడపడినంతము భద్రపరిచి బుల్మా మీద వర్షింప జేయు మీష ఆశాతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము ఏ మా హీమీద కృబ్మారించుము దేవా క్రమార ప్రేమ బుల్ కృబ్మారించుము దేవా ఆ మా అందరికి మందినాలు గాడ్ బ్లెస్ యు మనకి ఇక్కడ టైమింగ్స్ ఏం చేంజ్ అవ్వవు ఎన్ఐడిలో టెన్ థర్టీ టు టువెల్వ్ థర్టీ ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని కూడా గమనించండి మంచిది ఒకరిొకరు పులకరించుకొని సేఫ్ డిస్టెన్స్తో శానిటైజేషన్